అనమాట. వేర్వేల్స్ దృఢంగా తయారవడం వల్ల ఏమవుతుంది, ఈ ఉపయోగం ఏంటంటే భూమి లోపలికి బాగా చొచ్చుకొని పోయి భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మ స్థూల మైక్రోన్యూట్రియన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా సమర్థవంతంగా గ్రహించి చెట్టుకు అందిస్తుంది అనమాట ఈ సిలికాన్ యూజ్ చేయడం వల్ల. తర్వాత వచ్చేసి ఇది వాడటం వల్ల మన పంటలలో ఏమవుతుందంటే శాకీయ ఉత్పత్తికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. శాకీయ ఉత్పత్తి అంటే ఏంటంటే మొక్క పెట్టిన తర్వాత ఈ సిలికాన్ యూజ్ చేయడం వలన ఏమవుతుందంటే పక్క చిగుర్లు దానికి వచ్చే చిగుర్లు ఎక్కువ కొమ్మలు రావడం వల్ల ఆ కొమ్మలలో ఎక్కువ పూత వచ్చి పూత ఎక్కువ పిందెలు అయ్యి తర్వాత మన పూలైనా కానివ్వండి కాయలైనా కానివ్వండి ఈ విధంగా శాకీయోత్పత్తి ద్వారా తర్వాత అధిక పుష్పాలు అవి రావడం వల్ల ఏమవుతుందంటే మనకు పంటలలో దిగుబడి చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట ఈ సిలికాన్ యూజ్ చేయడం వల్ల. తర్వాత వచ్చేసి పంటలలో అధిక రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది అనమాట. అంటే రెసిస్టెన్స్ మొక్కలకి కావాల్సినటువంటి రెసిస్టెన్సీ పవర్ అనేది ఎక్కువ కల్పిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే చీడపిడలైనా కానివ్వండి తెగులైనా కానివ్వండి ఎటువంటి పెస్ట్ అయినా కానివ్వండి వాటి నుంచి చెట్టు తట్టుకొని నిలబడేలాగా ఈ సిలికాన్ అనేది మన మొక్కలలో ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు సిలికాన్ ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ చెట్టుకి ఏమైనా పెస్ట్ కానీ ఫంగస్ కానీ ఏమైనా అటాక్ అయినప్పుడు చెట్టు తట్టుకోగలుగుతుంది అనమాట. ఆ విధంగా కూడా మన మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎరువు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఎక్కువ వర్షాలు పడకపోయినా నీరు తక్కువైనప్పటికి కూడా నీరు తక్కువైనా ఇలాంటివి చెట్లు డ్యామేజ్ అయిన స్థితిలో కూడా ఇది తక్కువ వాటర్ ఉన్నప్పుడు కూడా ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు మనం అనుకున్నంత కాకపోయినా కొద్ది మొత్తంలో మనం దిగుబడి అనేది ఆశించవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి సిలికాన్ ఎరువుని ఏ ఏ పంటలలో మనం వాడుకోవచ్చు. సిలికాన్ ఎరువు అనేది మనము అన్ని రకాల పంటలు అంటే ఆహార పంటలైనా కానివ్వండి వాణిజ్య పంటలైనా కానివ్వండి పండ్లు పూలు కూరగాయలు ధాన్యాలు అన్ని రకాల పంటలలో ఇది వాడుకోవచ్చు.